వీడితో పాటు రైతు సమస్యల కోసం అని చెప్పి ఏర్పాటు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పోస్ట్ ని రెన్యువల్ చేసిన, అలాగే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన అల్లా వెంకటేశ్వర్ రెడ్డి పోస్ట్ ని కూడా రెన్యువల్ చేసిన. మరి ఎందుకు తాడూరు శ్రీనివాస్ పోస్ట్ ని రెన్యువల్ చేయలేదు? ఓకే, ఆయన చక్కగా చేయలేదు అనుకుందాం, నీకు నచ్చలేదు అనుకుందాం, ఆయన్ని బీకి ఇంకో చైర్మన్ ని పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలేదు? కుమ్మర్ల విషయంలో గింత పక్షపాతంగా ఉండి నువ్వు ఆడికి పోయి వా జమ్మికుంటలో పెద్ద సభ పెట్టి ఇక వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ఇక నేనున్నా మీకు నా అడుగు మీ అనకే, మీరు చేసే ప్రతి కుమ్మరి పనిలో నా చేయేస్తా, నా కాలేస్తా, నాతో పాటు మా మామ కాలేస్తా, గి గొప్పలు చెప్పడం ఏంది? ఇది 3,000 కోట్ల లెక్క చెప్పు, గవాలనే ముద్దరిచ్చినమో లెక్క చెప్పు. 30 లక్షలు ఇచ్చి 3,000 కోట్లు ఇస్తానని ఆశ చూపి 30 లక్షలు జీతభత్యాలకు వాడుకొని వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయినా, గిది మోసమా దగానా లేకపోతే అవసరపు కోరు మాటలా? నిన్నేమనాలి హరీష్ సార్, మళ్ళీ ఒక ఆర్థిక మంత్రివి లెక్కలు తెలవకుండా సభల్లో మైకులు పట్టుకొని స్పీచ్లు ఇస్తున్నావు. నిన్ను అసలు నాకు ఆర్థిక మంత్రిగా పిలవాలనే లేదు సారు, నాకే కాదు తెలంగాణ జనాలు కూడా అంటారు, ఏ ఊకు ఒక ఊకు ఆర్థిక మంత్రి అంటావు, ఆయన మర్చిపోయిన ఇలాక నువ్వు ఊకే గుర్తు చేస్తున్నావు. ప్రచార కార్యకర్తను నీకు ఎన్నిసార్లు చెప్పాలక్క అంటారు, మరి నిన్ను కార్యకర్తనాలా ఆర్థిక మంత్రనాలా, నీ మాటలిని పగడబడి నవ్వాలా లేకపోతే ఏం అర్థం కావట్లేదా, గింత పిచ్చోడైపోయిండేంది మామ మాటల్లో అయిందని జాలి పడాలా, అసలు నీ మీద ఏ ఎక్స్ప్రెషన్ చూపించాలో కూడా నాకు అర్థం కావట్లేదు.